చేస్తున్నాం. అదేవిధంగా కోట రమణ, అదేవిధంగా ఇంతియాజ్ ఖాన్ లాలా గారు, సద్గురు పూలాజీ బాబా 99వ జన్మదిన వేడుకలు కొమరంభీం జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాబా ఆశ్రమంలో సిద్ధేశ్వర సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్లు పాల్గొని బాబాకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలు పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ శాంతితో కూడిన ఆనందమయ జీవితాన్ని గడపాలని అన్నారు. ధ్యానంతో ప్రశాంతత చేకూరుతుందని వక్తలు అన్నారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పూలాజీ బాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. जन्मदिन पर उपस्थित हुए सभी भाविकों को प्रणाम. इसी तरह श्री बाबा जी के जीवन में श्री बाबा जी ने एक प्रवास यात्रा की ग्रंथ बोल के एक किताब लिखी गई है. శరణా జాలు బాబా శరణా చల చల
అంటే గొప్ప గొప్ప విషయాలని కూడా సరళమైన రీతిలో మనందరికీ బోధనలను అందించారు. ఒక్కటి గుర్తు చేసుకుందాము, ఆదిశంకరాచార్యుడు ఆయన పేరు మీరు కొందరు విని ఉంటారు. ఆయన భారతదేశంలో ఉన్న గొప్పదనం అంతా ఒక వాక్యంలో చెప్పమంటే చెప్పినాడు, దాన్ని ఏకశ్లోకి అని అంటారు. ఈ ఏకశ్లోకి కూడా సంస్కృతంలో ఉంటుంది, మనకు అర్థం కాదు కాబట్టి బాబా గారు దాన్ని సరళంగా చెప్పింది ఏంటి అని అంటే, దేవుడు మనలో ఉన్నాడు, మనం దేవునిలో ఉన్నాము. తరచి చూసుకోవాలి, మన లోపలికి మనం చూసుకుంటే భగవంతుడు మనకు అర్థమవుతాడు. కాబట్టి మీకు ఏ గొప్ప వాళ్ళ సాంగత్యం కూడా అవసరం లేదు, మీలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పినాడు. కాబట్టి ఇంత సులభంగా చెప్పిన గురువును మనం ధ్యానించుకోవడం, ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషం. ఇక రెండవది ఏంటి అని అంటే, పోయినసారి వారు చెప్పినారు మన కర్తవ్యం ఏంటి అని. మనము ఒక చెట్టుకు పండిన పండ్లలాగా ఉంటే ఈ పండును ఆశించి పక్షులు ఇతర జీవులు వస్తాయి, తర్వాత వాటిని ఆరగించి ఆనందిస్తాయి. కాబట్టి మనం ఒక పండులాగా ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగలగాలి అని చెప్పినారు. కాబట్టి మనం ఏం చేయాలి అనే దానికి కూడా మార్గదర్శనం వారు చేసినారు. అదేంటి అని అంటే, మన శరీరంలో పంచతత్వాలు ఉన్నాయి అని వారు వారి అమృతవాణిలో వినిపించినారు గత సంవత్సరం. సో దీనికి సంబంధించి నేను సంస్థానం ట్రస్ట్తో మాట్లాడి కూడా ఆ ప్రాథమిక చర్చ చేయడం జరిగింది. ఈ పంచ భూతాలని నిబిడీకృతం చేసి ఈ ఇప్పుడు వారి సంస్థానం ఉంది, వారి సమాధి ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనలో 6 చక్రాలు అంటే కుండలిని శక్తి ఉంటుంది అని అన్నారు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసినాం. కుండలిని శక్తికి 6 శక్తి కేంద్రాలు ఉంటాయి, మూలస్థానం నుంచి సహస్రారం వరకు. వీటిని ఈ 6 శక్తి కేంద్రాలను 5 ఫ్లోర్లలో 5 అంతస్తుల్లో ఆ గుడిని కనుక కట్టగలిగితే అది పంచతత్వాలని 6 శక్తి కేంద్రాలని కూడా నిబిడీకృతం చేసి బాబా గారు ఇట్లా ధ్యానం చేస్తున్న ముద్రలో ఎట్లా అయితే ఉంటారో అట్లాంటిది ఒక 60 ఫీట్ల ఎత్తుతోటి నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలి అని సంస్థానంతో ప్రాథమికంగా చర్చ చేయడం జరిగింది. అది మనం ఈ సంవత్సరం చేసుకుంటే బాగుంటుంది. దానికి వ్యక్తిగతంగా అధికారికంగా కూడా నేను సపోర్ట్ చేయడానికి ముందు ఉంటాను అని మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, వారు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలోనే వారు సిద్ధి పొందిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల దూరంలో మలంగి క్షేత్రం ఉంది. ఈ మలంగి క్షేత్రం వారికి ఇక్కడ నుంచి అక్కడి వారికి ఈ 3-4 కిలోమీటర్లు కూడా పాదయాత్రకు అనుగుణంగా మెట్లు కానీ ఇతరత్ర మినిమం చేంజెస్ చేస్తూ అక్కడి వరకు వారు ధ్యానం చేసి సిద్ధి పొందిన స్థలం వరకు కూడా మనం అందరం ఇట్లాంటి ఒకరోజన్నా వెళ్తే బాగుంటుంది అనేది, ఆ రకంగా చర్యలు తీసుకోవాలనేది రెండో ప్రతిపాదన. ఇక మూడవది ఏంటి అని అంటే, బాబా గారి దివ్య చరిత్ర అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. మనకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియడానికి అవకాశం ఇవ్వాలి. దానికి గాను బాబా గారే చెప్పిన సొల్యూషన్ ఏంటి అని అంటే, గ్రంథ పూజ అని అన్నారు. అంటే గ్రంథమే ప్రమాణం, అదే ప్రధానం. ప్రధానమైన అంశాలన్నీ కూడా ప్రామాణికంగా గ్రంథరూపకంగా ప్రజలకు తెలియాలి అని గ్రంథ పూజ కూడా పోయిన సంవత్సరం వారు చేసి చూపించినారు. ఆ రకంగా వారి దివ్య చరిత్రనే ఒక క్వాలిటేటివ్ గ్రంథరూపకంగా కూడా ఒక డాక్యుమెంటరీ ప్రజలకు అందుబాటులో తేవాలి నెక్స్ట్ ఇయర్ కాలన్నా. ఒకటి, రెండోది వీడియోగ్రఫీలో కూడా, అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా సందర్భానుసారంగానన్నా ఒక 10-15 నిమిషాల వీడియోగ్రఫీ డాక్యుమెంటరీ తీసి కూడా అందరికీ అందుబాటులోకి తేవాలి అని నేను ఆశిస్తున్నాను. వేదిక మీద ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు కాబట్టి వారికి ఇవి నేను చేస్తున్న విన్నపాలు. ధన్యవాదాలు. మనలో ఉన్నది ఆ విశ్వంలో మనమున్నామో తనే ఈశ్వరుడు అని చెప్పేసిన బాబా ప్రవచనాలను మనం నమ్ముకొని ఇప్పటి వరకు కూడా వారి ప్రవచనాలతో ముందుకెళ్తున్న భక్తజనులు అందరికీ కూడా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. అనంత విశ్వం మనలో దాగి ఉన్నది, ఆ దాగిన విశ్వంలోనే మనం ఉన్నామో ఆయన ఈశ్వరుడు అని చెప్పారు. మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నామో, ఎక్కడెక్కడో తిరుగుతున్నామో, మనలోనే దేవుడు ఉన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన పులాది బాబా యొక్క ప్రవచనంలో వారి యొక్క మార్గాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు రెండోసారి వారి జన్మదిన అధికారంగా నిర్వహిస్తే క్రమంలో మానవత ఎదు జన్మ భయపరచకుండే
తరికి మన కయ్యే మానవత జన్మ పైపెరస పండే కరికీమెనరి మన కయ్యే. జయంత్ర మహారాజున పాట మనకు 40 సార్లు విడుతుపజ మావ జన్మతిని మనకు భారీ వాతుడు మనకు బతకీరండి ముందంజరే ఇనికి మనకు మానవత జన్మ భయపెరస పొన్నే బొడు ఎరే బొడు గొర్రెయో ఉండి పుడియో ఉండి బతలాచినట్టు మనటు ఇది మానవ జన్మతో వాతాడు మనటు మానవ జన్మ ఇది జన్మ బచ్చలే తెచ్చుకోటి జన్మాత్మై వాంత జన్మ కరికేమ నేరు మనక ఇంగే ఇనికి మనకు కరికేలకి జన్మ భారీ వాత ఈ జన్మతో సార్థకేరంజరే వారు మహారాజున పాట అందు కాబట్టి ఇది మార్గంలో మన సముద్రికి దాకటం జరే మీకు ఈ సందర్భంగా కోరుకుంటే మరి ఇవాళ మన పులాజీ బాబా జన్మదినం వేడుకలకు కూడా మరి గుర్తించేసి చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మన ఇక్కడ చేస్తున్నారు చాలామంది భక్తులు వస్తున్నారు. నిజంగా మన భక్తులందరూ కూడా మన ప్రాంతంలో ఇవాళ వాంకుడి కావచ్చు, అసబాబాద్ కావచ్చు, రెబ్బెన కావచ్చు, ఇవాళ త్రియాని కావచ్చు, తర్వాత మన కెరామేరి, జైనూర్, ఇటు నాన్నూర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా చాలామంది పులాజీ బాబా ఇవాళ భక్తులు ఉన్నారు. నిజంగా చాలా మంచి ఒక మార్గంలో నడిపిస్తున్నారు. ఎందుకంటే మేము చాలా చాలా రోజుల నుంచి మా ప్రాంతంలో మేము చూస్తున్నాం, మరి ఆ ప్రాంతంలో మరి ఇవాళ తాగుడికి బానిసై చాలామంది పిల్లలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కావచ్చు, తర్వాత మోస పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చెడు అలవాటుని వదిలేసి మరి మంచి మార్గంలో నడవాలని మరి పులాజీ బాబా గారు చెప్పేవారు. నిజంగా పులాజీ బాబాకి మాకు చాలా సన్నిహితంగా మేము ఉండేవాళ్ళం. నిజంగా నన్నైతే ఒక బిడ్డగా ఎప్పుడు వచ్చినా కూడా తల మీద చేయి పెట్టి మధ్యలో చేయి పెట్టి కొట్టేది. నిజంగా ఆయన ఎప్పుడు కూడా నవ్వుకుంటా ఉండేది, ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి, మంచి ఒక ధ్యానం చేయండి, మీరు దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పేవారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో మన పులాజీ బాబా జన్మించిందంటే నిజంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనము చాలా అదృష్టవంతులం. మరి అది 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చేస్తే మరి నెక్స్ట్ మనము వేరే ఇప్పుడు కలెక్టర్ గారు ఫండ్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు ఫండ్ ఉంటుంది, మాకు కూడా కొంత ఫండ్ వస్తుంది, ఎమ్మెల్సీ గారు కూడా ఫండ్ ఉంటుంది, అందరు కలుపుకొని తప్పకుండా సంస్థ మన కమిటీ ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆ ల్యాండ్ ఇవ్వడానికి మన కలెక్టర్ గారు మరి ఒక మాట ఈ స్టేజ్ మీద చెప్పాలని నేను కోరుకుంటూ
मान अमृत भवानी मधून जीवन कल्याण कारण